జిల్లా గజ్వేల్ పట్టణంలో పద్మశాలి పద్మశాలి పరపతి సంఘాల ఆధ్వర్యంలో నూతన చైర్మన్ వైస్ చైర్మన్లను ఘనంగా సన్మానించారు. చైర్మన్ రాజమౌళి, వైస్ చైర్మన్ జక్కయుద్దీన్, కౌన్సిలర్ భాగ్యలక్ష్మిని షాల్వా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం పద్మశాలిలు తమ సమస్యలను చైర్మన్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్లతో పాటు పెన్షన్లను అందిస్తామని చైర్మన్ స్పష్టం చేశారు. వారి యొక్క ప్రణాళిక రచనే కానీ ముఖ్యమంత్రి గారు దేశానికి ఆదర్శప్రాయంగా నిలబడుతున్నారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి సారథ్యంలో నిజంగా నాకు అవకాశం కలగడము నేను అమ్మవారి కృపనే భావిస్తూ ఆ మార్కండేయ స్వామి కృపగా భావిస్తూ నేను ఛాలెంజింగ్గా తీసుకొని ఇప్పుడు మీరన్నీ కోరినటువంటి కోరికలు సమంజసమైన కోరికలు ఎందుకంటే అసంపూర్తిగా ఉన్నటువంటి మీ యొక్క ఫంక్షన్ నా శాయశక్తుల మంత్రి గారి దగ్గర కూడా పోయి నేను బాధ్యతను అందరు తీసుకొని పోయి తప్పకుండా నేను ఆ ఫండ్స్ తెస్తానని మీకు తెలియజేస్తున్నాను. ఈ సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ఇది స్వయాన కేసీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. నేను కొత్తగా ఏర్పడినటువంటి పాలకవర్గం మీ ఆశీస్సు ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడున్న పాలకవర్గం మెజారిటీగా అందరు చాలా నాయిస్ పాలకవర్గం ఉంది. చైర్మన్ గారు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ అందరు చాలా మంచిగా ఉన్నారు. మేము మీకు ఒకటే హామీ ఇస్తున్నాం, ఖచ్చితంగా భవిష్యత్తులో ఎలాంటి పనులున్నా నిస్వార్థంగా పాలించాలని అనుకున్నాం. ఖచ్చితంగా నిస్వార్థంగా పారదర్శక పాలించాలని అనుకున్నాం. అది మీరు భవిష్యత్తులో చూస్తారు. ఖచ్చితంగా మీకు నేను హామీ ఇస్తున్నాను, మా చైర్మన్ గారితో కలుపుకొని మీకు ఎలాంటి పనులున్నా మేము ఖచ్చితంగా ముందు ఉంటాం, ముందుండి చేస్తారని